మోసపోయిండు నేను అడుగుతా ఎందుకు మోసపోయిండు వీర తెలంగాణ పోరాటం చేసి మీ తాతలు మీ తండ్రులు ఈ నేల మీద రక్తం దారబోస్తే 4000 మంది చనిపోయిండు నేను ఒక్కదాన్ని పట్టుకున్నా ఎందుకు అన్నాయన నాకు అనిపిస్తుంది నేను ఆ 4000 వీరుల తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు మోసపోయిండు ఆ కేసీఆర్ చేసిన ఉద్యమం ఎందుకు మోసపోయిండు ఈ దేశంలోనే భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద గడీలకు వ్యతిరేకంగా కల్లెడ దొరలను పీకి పెడితే జాడ లేకుండా పోయిండ్రు విష్ణుడు దొరలను తరిమితే జాడ లేకుండా పోయిండ్రు ఆ తాకలు అయ్యమ్మా విష్ణుడు దొరలు పిలిచి చెట్టు గట్టి నిన్ను కాలుస్తాను తుపాకిచ్చితే ఒరే దొర కాలిస్తే నన్ను ఒక్కడిని కాలుస్తావు ఎర్ర జెండా ఉంది ఆ జెండా దండుంది నీకు దక్కనియారు నీకు దక్కనియారు ఆ కొడుకులు నలుగురు నీకొక్కడే కొడుకున్నాడు ఆ బాబు సాహెబు నీకొక్కడే కొడుకున్నాడు ఆ కొడుకును ఎంటబడి ఎంటబడి తరిమి చంపితే నీ గడియల గట్టి మనుషులిరా శాపించింది గట్టి మనుషులు ఏమీ ఆ చరిత్రను మర్చిపోయిందా నీ తాతలు మీకు చెప్పలేదా ఎందుకు మోసపోయిందో ఆ ముదనసపు బోల ఏందనో వాడిని తిట్టడానికి కూడా మాట దొరకటలేదు అది చెప్పిన వాళ్లకు అది చేతుల బెల్లం పెడతాం ఇంకేందో బంగారు తెలంగాణ చేస్తామంటే ఎందుకు బంగారం నూరుక తాగుతారా నూరుక తాగుతారా ఈ బిడ్డలు మూడు తరాల పిల్లలు ఎదిగి ఇంత అంతో ఎర్రజెండా పుణ్యాన ఆ చదువుకునే అవకాశం దొరికి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మన బిడ్డలు మీ బిడ్డలు అక్కడ చదువుకుంటున్న పొరగాళ్ళు కంట నీరు పెడుతున్నారు ఆశలు కూడా చెప్పుకుంటా ఏం నీకు తెలవదా వాళ్ళ కష్టాలు ఎందుకు మర్చిపోయిండు వాడు కట్టుకోడు వాడు కట్టుకోడు వానికి దొరగాని దొరికడం దొరికింది వానికి తిప్పికొడితే ఆ జనరేటర్ల కొట్టంత భూమి కూడా లేదు ఎర్రమేలిని ఉందంట భూమి ఆ భూమి పట్టుకుని పెద్ద దొరని అంటుండు వానికి దొర కావాలని ఆశ పుట్టింది గోల్కొండ మీద జెండ ఎత్తుతాడా గోల్కొండ వానికి అమ్ముకుంటున్నట్టుంది గోల్కొండ ఏమి చేసే రంగపురంకో చిన్నపురంకో ఏమంటో బేరం పెట్టుతాడు బేరం పెట్టి మొత్తం అమ్ముకొస్తుంది హైదరాబాద్ చుట్టూ ఒక మాట జ్ఞాపకం చేస్తా 1000 నాగాళ్ళు కట్టి దున్నిస్తానన్నట ఉస్మానియా యూనివర్సిటీకి పిలిస్తే పిల్లల కాలిపోయినా ఇంత ఎదిగిన మేధావులు నాయన దోపిడీదారులను మేము మోసపోయినాము అని చెప్పవచ్చా ఒక్క అక్షరం ముక్కరాదు సాగరమని నమ్మలేదు ఒక అక్షరం ముక్కరాదు సాగరమని నమ్మలేదు ఎస్టీలు ఎస్సీలు అందరెత్తిను అది సాధించింది ఎర్రజెండా వాళ్ళ ఆ యూనివర్సిటీకి తోలింది ఎర్రజెండా వాళ్ళు నా బిడ్డలు ఎర్ర జెండా కన్న బిడ్డలు ఎర్ర జెండా కోసం పోరాడి ఆ అమరవీరుల బిడ్డల బిడ్డలు మనవాళ్ళు అవునా కాదా కేసీఆర్ చెప్పమని కూడా